మీరు ఇందాక అన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు తీసుకొని మీ తమ్ముడు కోసం చెల్లె కోసం అన్ని బాధ్యతలు చేశారు కదా, ఒక మాట అడుగుతానండి స్ట్రైట్గా, కొన్నిసార్లు బాధ్యతలు ఫుల్ఫిల్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని పనులు చేస్తాం, ఎందుకు అంటే అక్కడ బాధ్యత గుర్తొస్తుంది. అలా ఇప్పటికీ అబ్బా ఈ పని ఓన్లీ బాధ్యత కోసం మాత్రమే చేశాను అనిపించే ఇలాంటిది ఏదన్నా ఉందా అంటే ఏం చెప్తారు? నాది చెప్పమని ట్రాన్స్కంబటి వ్యక్తి మీది మాత్రమే. నేను బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని, ట్రైన్లలో భిక్షతని చేసేదాన్ని ఒకప్పుడు. నేను ఇంత స్టడీ ఎంఎస్ సంవత్సరాలు జాయిన్ కూడా నేను ట్రైన్లలో భిక్షతనే చేసాను. ఎలా, ఎందుకంటే నాకు ఎలాంటి జీవనవృత్తి లేదు ఇక్కడ. ఎంఏ సోషల్ చదువుకున్నాను. ఎంఏ సోషల్ చదువుతున్నప్పుడు భిక్షాటన చేశాను, అది ఓన్లీ రెస్పాన్సిబిలిటీ కోసం మాత్రమే, నా కుటుంబ బాధ్యత కోసమే. ఎందుకంటే నాకు జాబ్ చేద్దామని ఇదే హైదరాబాద్కి ట్రైనింగ్ కూడా వచ్చాను, ట్రైనింగ్ ఇచ్చారు. జాబ్ ఆపర్చునిటీ కోసం అడిగితే వాళ్ళు ఫస్ట్ అన్ని సర్టిఫికేట్స్ అన్నీ చూశారు, ఓకే అన్నారు. తర్వాత ఏమన్నారంటే, ఓ మీరు ట్రాన్స్జెండర్ కదండి, కస్టమర్స్ ఏమని రిసీవ్ చేసుకుంటారు, లైక్ ఇది కొత్త కదా, ఇప్పుడు మూవ్ ఆన్ అవుతుందో లేదో అని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ మార్క్ చేసేవాళ్ళు. ఎక్కడ ఆధారం లేదు నాకు. నేను నా వృత్తి ఏంటి, ఇప్పుడు బెగ్గింగ్ చేయాల్సిందే, కంపల్సరీ బెగ్గింగ్ చేయాల్సిందే, తప్పకుండా తప్పక ట్రైన్లలో భిక్షాటన చేసి డబ్బు సంపాదించుకుందాన్ని. ఓకే స్నేహ గారు, ఇప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు, సో ఇప్పుడు మీ కమ్యూనిటీ కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎలాంటి వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు? సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. ఎక్కడైతే మాకు వివక్షత ఎదురవుతుందో సో ఆ ప్లేస్లలో అవేర్నెస్ తీసుకురావడం, లైక్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా కానీ, ఇప్పుడు మీడియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవి ఉంటాయి కదా ఇక్కడ. సో లైక్ ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చోట్ల వాళ్ళందరికీ మాపైన అవగాహన తక్కువగా ఉంది, సో వాళ్ళందరికీ అవగాహన తీసుకొచ్చే విషయంలో మేము ఒక లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేయడము అలాంటివి చేస్తూ ఉంటాము. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో ఇలాంటివి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటివి చేస్తూ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే స్నేహ గారు, రీసెంట్గా అంకిత వెడ్డింగ్ చూశారు, సో ఆ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి, మీకు ఎలా అనిపించింది తన మ్యారేజ్ చూసిన? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిత రాజ్ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాలి. నిజంగా వాళ్ళిద్దరి జంట వల్ల చాలామంది కొన్ని కపుల్స్ బయటకు వచ్చాయి. ఓకే, కానీ ఇంకా ఎక్కడ మాకు వెళ్తే ఉంది, ఎందుకంటే చాలామంది అబ్బాయిలు మా దగ్గరకు వచ్చేవాళ్ళు కేవలం మా దగ్గర సుఖం కోసము డబ్బు కోసం వచ్చేవాళ్ళే ఉన్నారు. ప్రాక్టికల్ పెళ్లి కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఇలా బయటకు వచ్చే ఇద్దరు ముగ్గురుకు మాత్రమే, ఇంకా మమ్మల్ని లోపల చీకటి గదుల్లో మమ్మల్ని నరకం చూపించే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. మాకు మనసు ఉంటుంది, ఇప్పుడు మేము మాది అమ్మాయి మనసు, ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారో సో మాకు అలా ప్రేమించి పెళ్లి చేసుకొని మాకు ఉంటుంది. అక్కడ అబ్బాయి తప్పు అనాలో మాకు అర్థం కావట్లేదు, సొసైటీ తప్పు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందులో మంచి అబ్బాయిలు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కొంతమంది మా దగ్గర డబ్బు కోసం వచ్చి సుఖం తీసుకొని మా దగ్గర అన్నీ వాడుకొని వదిలేసిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా దగ్గర ట్రూ లవ్ దొరుకుతుంది, వీళ్ళ దగ్గరికి రావాలి, వీళ్ళని ప్రేమించాలని వచ్చే వాళ్ళు కూడా మా దగ్గరకు ఉన్నారు. అలా వచ్చే వాళ్ళని సొసైటీ పుషప్ చేస్తుంది. ఓకే, ఎందుకు అంటే కుటుంబం క్వశ్చన్ మార్క్ చేస్తుంది. ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుంటే కుటుంబం దగ్గరికి రానిది అబ్బాయిని. ఓకే, సొసైటీ ఏమంటుంది అంటే, ఇక కొజ్జోడు దొరికిందిరా నీకు పెళ్లి చేసుకుని, అంత అమ్మాయిలు కరవారా నీకు అని చెప్పేసి అని అంటారు. వాని ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే, అరే నీకు ఎక్కడ దొరకలేదరా, నువ్వు ఈ కొజ్జోళం పట్టుకుని పెళ్లి చేసుకున్నావు, ఇలా క్వశ్చన్ చేయడం వల్ల ఆ అబ్బాయి మనసులో ఒక నాటుకుపోతుంది, ఆయనకు రిసీవింగ్ దొరకదు బయట, సో మనసులో బలంగా ఒక గాయం అయిపోతుంది అబ్బాయికి. సో మాతో లైఫ్లో లీడు లేడు కదా అబ్బాయి, సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా. సో మెయిన్గా మేము అబ్బాయి ప్రేమ పొందలేకపోవడానికి కారణము సొసైటీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళే. అసలు వాళ్ళు కనుక యాక్సెప్టెన్స్, ఈ సొసైటీ కనుక యాక్సెప్టెన్స్ కనుక చేసి కనుక ఉంటే మేము కూడా లైఫ్లో హిల్ చేయాలని హ్యాపీగా ఉంటుంది. అయితే మాకు సొసైటీతో మాకు సంబంధం లేదు, అసలు అబ్బాయి ప్రేమ మాకు కావాలనుకున్నాం, కానీ అబ్బాయికి కుటుంబం అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లా. సో మీరు అన్నారు అబ్బాయికి ఒక కుటుంబం ఉంటుంది కదా అని చెప్పి, ఒకళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడిన తరువాత వీళ్ళతో జీవితం వస్తుందేమో అని ఆశతో ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ ప్రేమకి కరువై ఉంటారు. ఆ ప్రేమ కావాలి అని చెప్పి ఒకళ్ళని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్న తరువాత ఫ్యామిలీ కోసమో ఇంకొకటో చెప్పి దూరం అయిపోయినప్పుడు ఆల్రెడీ బాధ ఉన్న వాళ్ళకి సడన్గా ఒక హ్యాపీనెస్ షార్ట్ టైంలో కనిపించి మళ్ళీ దూరం అయిపోయినప్పుడు మనసుని ఎలా డీల్ చేస్తారు? ఇలా మోసపోయాము అని చెప్పి బాధపడాలా, లేకపోతే మళ్ళీ తప్పుదారులలోకి వెళ్ళిపోవాలా ప్రేమను వెతుక్కుంటూ?
ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటారు కదా, మీరు కూడా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ చూస్తున్నాను, ప్రాక్టికల్గా మీరు కూడా మీ వాళ్ళలో చాలామందిలో చూసి ఉంటారు. సో అలాంటప్పుడు ఎలా అనిపిస్తుందండి, అసలు ప్రేమ మీదే నమ్మకం పోతుందా? ప్రేమ మీద నమ్మకం కాదండి, ట్రాన్స్జెండర్ ప్రేమలో నిజమైన ప్రేమ ఉంటుంది. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయినంతవరకు అతనే మా సర్వస్వం అనుకుంటాం. మా దగ్గర ట్రూ లవ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కల్మషం లేని ప్రేమ అంటే మాతే అండి, అది నేను ఎక్కడైనా చెప్పగలుగుతాను. ఒక అబ్బాయిని ప్రేమించామంటే మేము అందరినీ చూడం, మంచి మనసుని చూస్తాం, మమ్మల్ని ప్రేమగా చూసుకుందా లేదా చూస్తాం. ఒకేసారి ఆ అబ్బాయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాండు ఈ సొసైటీకి అన్నిటికీ భయపడినప్పుడు మా ప్రాణం పోతుంది, నరక యాతను అనుభవిస్తాం. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చిన్న చిన్న ఏజ్ వాళ్ళు, అంటే 25-30 ఉన్న ఏజ్ పిల్లలు కూడా చాలామంది చనిపోయారు. ప్రేమించి ఆ ప్రేమ దక్కలేదు అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మేమందరం ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మేమందరం కలిసి మాట్లాడాము ఆ అమ్మాయితో, ఆ అబ్బాయి మళ్ళీ వస్తాలే ఉంటాలే నువ్వేం బాధపడుకోవద్దు ఇది అని చెప్పాము. ఓకే. సో తను మేము చెప్పాము, మార్నింగ్ లేసేవరకు తను మందు దాకా చనిపోయింది. తనలో గట్టిగా నా పేరుకుపోయింది. తన లోపల బాధ మేము చూడలేం కదా, మాటలు 10 సమాధానం చెప్పి కూర్చోబెడతాం, చనిపోయింది తను. ఇలా చాలామంది ట్రాన్స్జెండర్స్, మేము అబ్బాయి విషయంలో మోసపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రేమ దక్క కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబం ప్రెస్సు కూడా ఏంటంటే అరే కొజ్జదాన్ని వదిలేసి రారా ఇక్కడికి అది ఇది అని చెప్పేసి అని బలవంతంగా తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అబ్బాయి మాతో ఉంటూ కూడా వాళ్ళు బలవంతంగా పట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి మా ట్రాన్స్జెండర్స్. ఆ అబ్బాయి మాకు కావాలి, నేను అబ్బాయి లేకపోతే బ్రతకలేను అంటే చస్తే చావు, నిన్నెవరు రాణిస్తారా ఇంట్లోకి అని చెప్పేసి. స్నేహ గారు, ఇప్పుడు మీరు అన్నారు చనిపోయారు అని చెప్పి, ఇలాంటివన్నీ చూసిన తరువాత ప్రేమ మీద విరక్తి కలిగిన వాళ్ళు కూడా ఉంటారండి. అవును. సో అలాంటి వాళ్ళు సొసైటీలో ఎలా లీడ్ చేస్తూ ఉంటారు లైఫ్ని అంటే? నాలాగా ఉంటారు. మీలాగా మీకు ప్రేమ మీద విరక్తి వచ్చిన స్టేజ్? విరక్తి అని కాదు, నేను ఎవరిని ప్రేమించి చూస్తున్నాను కదా సొసైటీలో. ఒక అబ్బాయిని నమ్మితే ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి అనేది, ఒక అమ్మాయి చనిపోయి ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు, ఒక ఇద్దరు డల్ అయిపోయడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. సో మనం ఒక మనము ఉన్నామంటే 10 మందికి సహాయపడే విధంగా ఉండాలి. నేను ఇప్పుడు ప్రేమలో పడిపోయి ప్రేమలో మూలుగు తేలుతా ఉండాలంటే నేను ఈ స్టేజ్ దాకా ఉండేదాన్ని కాదు ఇప్పుడు. ఓకే. అట్లా అని చెప్పి ప్రేమించుకుని సక్సెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా అని కాదు. ఇప్పుడు సొసైటీ ఏ విధంగా రిసీవ్ ఉంది మా పట్ల, అందుకోసమనే ఈ ఇట్లాంటి వాటివి కాకుండా మేము ఎక్కువ ఆ మా లవ్ అనే దాని మీద కొంచెం తక్కువ పెట్టేసుకున్నాం. ఓకే. సో ప్రెసెంట్ అయితే ఎమోషన్స్ ఏం లేవు, ప్రేమ లాంటిది ఏం లేదు. త్వరలో ఫ్యూచర్లో ఒకవేళ మిమ్మల్ని చెప్పాను కదా, నిజంగా చెప్తాను అంటే ట్రూగా లవ్ చేసే అబ్బాయి మమ్మల్ని మా మనసును అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేసి నాకు భరోసా కల్పించి, నేను ఎలాంటి కార్యక్రమాలు చేసినా నా వెనక ఉంది నీకు నేను ఉన్నాను భరోసా కలిపి, మాకు అబ్బాయి డబ్బు పెట్టపోయినా పర్వాలేదు, బుక్కడ భోజనం పెట్టపోయినా పర్లేదు, కానీ నీకు నేను ఉన్నానని చెప్పి భరోసా కల్పించే అబ్బాయి ఉంటే మాకు చాలు, మేము కోరుకునేది అది. అయితే స్నేహ గారు, మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.